Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ninna oka talk show aha vallu nirvahinchinatvanti oka talk show lo దానికి బాలకృష్ణ గారు షో అది వాస్తవంగా చెప్పాలంటే బాలకృష్ణ గారి షోకి ఇంతకుముందు అనేక ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఆ టాక్ షోకి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖులు హాజరైన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా సినిమా రంగంలో ప్రముఖులు, హీరోలు, విలన్లు, సినిమాకు సంబంధించినటువంటి ట్రూప్స్ అటెండ్ అవ్వటం జరిగింది. అది కాస్త వినోదాన్ని కల్పించేటటువంటి ఎంటర్టైన్మెంట్ షోగా పాపులర్ అయినటువంటి షో. దానికి నిన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకులు పుత్ర సమేతంగా హాజరయ్యి ఆ టాక్ షోలో పాల్గొన్నారు. సరే, ఇప్పుడు ఎవరు ఏ టాక్ షోలో పాల్గొన్నా దాని గురించి పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ టాక్ షో ఆద్యాంతాన్ని పరిశీలించిన తర్వాత దానిలో వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారు చూపించినటువంటి ఉద్రేకాలు కానీ, వారు చెప్పిన అబద్ధాలు కానీ చూస్తే కొన్ని వ్యాఖ్యలు చేయవలసినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. ఈ టాక్ షోలో ప్రధానంగా నిర్వహిస్తుంది బాలయ్య గారు. బాలయ్య గారికి చంద్రబాబు నాయుడు గారు బావ అవుతారు, లోకేష్ బాబు గారు అల్లుడవుతారు. ఈ బంధువు అందరూ కూర్చొని నిన్న మాట్లాడుకోవటం ప్రారంభించారు. దీనిలో నాకు అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే, ఈ లోకేష్ అనే వ్యక్తి ఒక హాస్య నటుడు లాంటి వాడు, బఫోన్. ఎందుకంటే సినిమాలో కానీ, రాజకీయాల్లో కానీ, నిత్య జీవితంలో కానీ, ఒక ఊళ్ళో కానీ లేదా ఒక టౌన్లో కానీ కొంతమంది హాస్యాన్ని పోషించే వాళ్ళు ఉంటారు. ఆ బాపత్తు అయినటువంటి బఫోన్ ఈ లోకేష్. సరే, ఇక మన నందమూరి బాలకృష్ణ గారిని నేను బఫోను, జోకర్ అని అనలేను, కానీ ఒక అమాయకుడు. ఇంకో మాటలో చెప్పాలంటే అసమర్థుడు కూడా. అమాయకుడు, అసమర్థుడు వలనే ఇవాళ పాపం ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు. చంద్రబాబు ఈ స్థాయిలోకి వచ్చాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే స్థాయికి. అసమర్థుడైనట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, వాళ్ళ తమ్ముడు స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితిలో ఉండేవాడు. ఇంకా మూడో వ్యక్తి, ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, అంతేకాకుండా 40 సంవత్సరాల పైచిలుకు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే అర్హతలేమీ లేకపోయినా అందలం ఎక్కినటువంటి వ్యక్తి. కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల, కొన్ని సపోర్ట్స్ వల్ల, కొన్ని కుతంత్రాల వల్ల, కొన్ని కుట్రల వలన, మానిపులేషన్ వలన 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు అర్హతలు ఏమీ లేవు, అవన్నీ ఇప్పుడు బయటపడబోతూ ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ మొత్తం టాక్ షోలో చూసినప్పుడు వారు వేసిన ప్రశ్నలు కానీ, వీరు అడిగినటువంటి విషయాలు కానీ చూస్తున్నప్పుడు ప్రధానంగా ఒకటి అనిపిస్తుంది. 27 సంవత్సరాల క్రితం వెన్నుపోటు అనేటువంటి ఒక రక్తపు మరకను తుడిచేసేటటువంటి ప్రయత్నం చేసుకున్నారు ఇద్దరు. బావమరిది, బావ కలిసికట్టుగా కూర్చొని ఈ రక్తపు మరకను తుడిచివేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఎందుకంటే పోగాలము దాపరించినప్పుడు ఇలాంటి విషయాలే బయటకు వస్తాయి. నాకు తెలియక అడుగుతాను, ఇంతమంది హాజరు కానటువంటి, ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవ్వరూ హాజరు కానటువంటి షోకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హాజరయ్యారు? బాలయ్యని సపోర్ట్ చేయడానిక, బాలయ్య షోని పెంచడానిక అటెండ్ అయ్యారా, లేక తన స్వార్థం కోసం అటెండ్ అయ్యాడంటే ఎవరో షోలను పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు హాజరు కారు. తన స్వలాభం లేనిదే దేనికి హాజరు కారు? పతనమవుతున్న తన రాజకీయ జీవితాన్ని ఏ మేరకైనా పెంచుతుందేమోననేటువంటి ఆశపడి దానికి హాజరై వెళ్ళి పుప్పులో కాలు వేసి మరింతగా దిగజారిపోయే పరిస్థితికి వచ్చారు.
నేను ఎందుకు చెప్తానంటే పోగాలము దాపరించినప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఒక ఉదాహరణ కూడా చెప్తాను. పోగాలం దాపరించినప్పుడు ఏ రకమైన ఆలోచనలు వస్తాయంటే మొన్న మనం చూశాం, అమరావతి నుంచి అరసు వెళ్లి వరకు మహాపాదయాత్ర, ఇది పోగాలం దాపరించడానికి సమీపంలో ఉన్నటువంటి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల పేరుతో. ఏం జరుగుతుంది ఇవాళ? ఇవాళ ఈ మహాపాదయాత్ర పేరుతో వెళుతున్నటువంటి ఫాల్స్ పాదయాత్ర చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమవుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు పోరాట పటిమను పెంచుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు పిడికిలి బిగిస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఉత్తరాంధ్రలో ఒక చైతన్యం వస్తుంది. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వలన, వీళ్ళు తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం వలన, పోగాలం దాపరించినప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన తనకు వ్యతిరేకంగా కొన్ని ప్రాంతాలు తయారయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది దిగజారిపోతున్న రాజకీయాల్లో పతనమవుతున్నప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలు. అదేంటి నిర్ణయమే ఇవాళ లోకేష్ బాబుతో సహేతంగా వెళ్లి, సమేతంగా వెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆ టాక్ షోలో హాజరు కావడం. ఎంత విచిత్రమైన విషయం అంటే, దీంతోపాటు ఈనాడు వాళ్ళు రాస్తారు, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తుంది ఏమిటంటే, బాధాకరమైన అనివార్యమైన పెద్ద నిర్ణయం అది, ఎన్టీఆర్ ఆశయాలని సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్ళడం కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాం 1995లో అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. బాలయ్య గారు, నిజమే బాబు గారు, మనం తీసుకున్న నిర్ణయం నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసమే మనం నిర్ణయం తీసుకున్నాం. మిమ్మల్ని అందరినీ పంపించేసి నన్ను గంటసేపు మాట్లాడాడు, 3 గంటల సేపు మాట్లాడాడు, 3 గంటల సేపు ఆయన కాళ్ళు పట్టుకుని బతికినాడాను, అందుకని వినలేదు, వినకపోతే ఆయన జుట్టు పట్టుకుని కిందకు దించేశాము అనేటువంటి మాట మాట్లాడితే ఇది ధర్మమే, ఇది న్యాయమే అని సపోర్ట్ చేస్తున్నారు. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఎన్టీ రామారావు కష్టపడి పార్టీని పెట్టుకొని 1983లో తిరిగి ఇంటింటికి తిరిగి, ఊరూరు తిరిగి, వ్యాన్ మీద తిరిగి ఒక పార్టీని పటిష్టం చేసుకుంటే ఆయన ఆశయ సాధన కోసం ఆయన పదవులోంచి దింపేసి ఆయన మరణానికి మనం కారణమయ్యాం, ఇది కరెక్టేనా బాలకృష్ణ అంటే కరెక్టే బాబు గారు, కరెక్టే కరెక్టే అని చెప్తున్నారు. ఏమిటి దౌర్భాగ్యం నాకు అర్థం కాలేదు. అసలు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి ఆశయాలను మీరు తీర్చడం కోసం గద్దెనెక్కాను అంటున్నారే, అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరెక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీలో కాదు, కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయలేదు. మా మామ మీద పోటీ చేయమని చెప్పినా నేను పోటీ చేస్తా, అధిష్టాన వర్గం ఆదేశిస్తే అని ప్రగల్భాలు పలికినటువంటి నువ్వు ఇవాళ ఎన్టీ రామారావు గారిని దించివేయడం ధర్మం అనేటువంటి మాట నువ్వు మాట్లాడుతుంటే మీ బామ్మదేమో తానా తందానా అంటే ప్రజలు నమ్మాల్సిన పరిస్థితి వచ్చిందా నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని నేను ఆహ్వాన అభినందిస్తున్నా. 27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి వెన్నుపోటుని, అంటే 27 సంవత్సరాలు అంటే 30-35 సంవత్సరాలు ఏం అర్థం కాదు, మాకు తెలుసు మేము అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మాకు ఇప్పుడు 64 సంవత్సరాలు. ఇప్పుడు 30-35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలా చిన్న పిల్లలు, వాళ్ళకి అప్పుడు ఆ రోజున ఏం జరిగిందో తెలియదు, కథలుగా వినడమే. ఇప్పుడు చర్చ జరగడం ద్వారా వెన్నుపోటు ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఎంత క్రూరంగా బిహేవ్ చేశాడు అనేటువంటి మాట ఈ తరం ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక చర్చా వేదిక జరుగుతున్నది. బాలకృష్ణ గారు అంటారు అది నిజమే బాబు గారు, ఆ చేయటం కరెక్టేనా మనం అంటే ఏం చేయటం కరెక్ట్, ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయ్ దగ్గర చెప్పులు వేయటం కరెక్ట్ అని చెప్తున్నారా? ఎన్టీ రామారావు గారిని పక్కకు నెట్టేసి పార్టీ లాగేసుకుని సైకిల్ గుర్తును తీసేసుకుని ఎన్టీ రామారావు గారి మరణానికి కారణమవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా? మీరు చెబుతుంటే జనం నమ్మాలా? ఏమిటి అన్యాయం నేను అడుగుతా ఉన్నా. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఈనాడు గారు, ఆంధ్రజ్యోతి వారు తన్నానా తానా అద్భుతం అమోఘం లోక కన్యాళం కోసమే ఎన్టీ రామారావు గారిని దించేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్టీ రామారావు గారితో లక్ష్మీపార్వతి గారికి ఇప్పుడు పెళ్ళయిందండి, 1993లో వివాహమైంది. ఆ తర్వాత జరిగినటువంటి 94 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ఎన్ని గెలిచారు? 226 సీట్లు గెలిచాడు. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఎన్టీ రామారావు గారు రెండవ వివాహం చేసుకోవడం తప్పు అని మేము కూడా చెప్పాం, అయినా ప్రజలు యాక్సెప్ట్ చేశారు. 226 సీట్లు ఎప్పుడు కని విని ఎరుగునని సీట్లు ఆ రోజున లక్ష్మీ పార్వతి గారిని చేసుకున్న తర్వాత కూడా ఇచ్చారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, బాలకృష్ణ గారు అన్నాడు, బావు గారు మనం నాన్నగారిని వెన్నుపోటు పొడిచి దించేసిన తర్వాత కూడా మళ్ళీ ఎన్నికల్లో మనం గెలిచాం, అందువల్ల అది కరెక్ట్ అని తేలిపోయింది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, 95లో మీరు ఎన్టీ రామారావు గారిని దించి అధికారంలోకి వెళ్ళారు, 4 మాసాలకే ఎన్టీ రామారావు చనిపోయాడు.
నిజంగా ఎన్టీ రామారావు గారు చనిపోకపోయి ఉన్నట్లయితే మీ గతి ఏమయ్యేదని నేను అడుగుతా ఉన్నా. మీ అదృష్టమో ఆయన దురదృష్టమో ఆయన మరణించాడు. మరణించకపోతే ఏమయ్యేది? చరిత్ర ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడి దాన్ని తుడిచేసుకోవడానికి ఆహా ఓహో అనుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరం, దురదృష్టకరమని ఈ విషయాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి మిత్రులు ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారు అన్నాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాయి. ఇంకా రాజశేఖర రెడ్డి గారు నేను కలిసి బాగా తిరిగా ఉంటున్నాడు. నాకు బాగా తెలుసు రాజశేఖర రెడ్డి గారి వెంట తిరిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు తిరిగాడో తెలుసా మీకు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, నేను ఈ చెబుతున్న మాటలు అబద్ధమని చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కాస్త ధనవంతుడు. రాజారెడ్డి గారికి వెరైటీస్ గన్లు ఉన్నాయి, దాని ద్వారా అధిక లాభాలు వచ్చాయి, బాగా డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి కుటుంబం ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారిని డొనేషన్ కట్టి బెంగళూరులో కర్ణాటకలో ఎంబీబీఎస్ చదివించినటువంటి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి చిన్న కుటుంబం పాపం. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో రాజశేఖర గారి దగ్గర 5,000, 10,000 ఖర్చులకు తీసుకునేవాడు. తప్పేం లేదు, దాన్ని ఒప్పుకోడు, దాన్ని చెప్పడు, కలిసి తిరిగా ఉంటున్నాడు. 5,000-10,000 తీసుకుని ఫ్రెండ్షిప్ మీద తీసుకోవచ్చు, తప్పలేదు. ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదా, ఆ విషయాన్ని చెప్పుకోకుండా మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమని కూడా మనవి చేస్తున్నా. ఇవాళ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నాకు రాజశేఖర రెడ్డి గారు ఒక కథ చెప్పేవాళ్ళు, అది గుర్తొస్తుంది. అది ఏమిటంటే కోర్టులోకి వెళితే ఒక బోన్లో ఒక అతను నుంచోబెట్టారంట. ఆయన విలవిలమని ఏడుస్తున్నాడట, కన్నీళ్లు కారుస్తున్నాడంట, బాధపడుతున్నాడట. జడ్జి గారు సీట్లోకి వచ్చి కూర్చుని, ఏంటి పాపం ఈయన ఇంత బాధపడుతున్నాడు, ఎవరు అమాయకులాగా ఉన్నాడు ఏమిటి అని అడిగారంట. అడిగితే ఆయన చెప్పాడు, సార్ నేను తల్లిదండ్రులు లేనివాణ్ణి, నన్ను క్షమించి వదిలేయండి సార్ అని బాధపడుతున్నాడు. అదే తల్లిదండ్రులు లేనివాణ్ణి ఎందుకయ్యా మనం మీరు తీసుకొచ్చారు పోలీసులు అంటే, అప్పుడు ప్రాసిక్యూటర్ చెప్పాడంట, ఆ తల్లిదండ్రులను చంపింది ఈయనేనండి, అందువల్ల ఈయన తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు హాజరుపరిచామని. అలా ఉంది చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు తంతు ఆహా ఊహోలో అంత అద్భుతంగా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నా. ఇంతేకాకుండా ఇందాక చెప్పిన బఫూను లోకేష్ బాబు గారిని కూడా ప్రవేశపెట్టారు. లోకేష్ బాబు గారిని అడుగుతున్నారు ఏమని, అయ్యా మంగళగిరిలో ఓడిపోయావు కదా ఏమిటి అని. మంగళగిరిలో ఓడిపోయాను, మళ్ళా అక్కడే పోటీ చేస్తాను, మళ్ళా తిరిగి గెలుస్తాను అనగానే ఆహా ఓహో ఇదిగో గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొని అల్లుడు గారికి బావగారు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఆ పక్కనే కూర్చున్నాడు కదా మీ బావగారు, ఆయన నాన్నగారు, ఆయన చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం పడిపోయాడుగా, దాని సంగతి ఏంటి ఆయన అవమానించే కార్యక్రమం చేస్తున్నారా మీరు? ఇలాంటి పెద్ద కామెడీ షోలు నడిపేటటువంటి ప్రయత్నం మీరు అక్కడ చేస్తున్నారు. అంతేకాదు ఓ బొమ్మ వేశారు, ఈ బొమ్మ చూశారా, ఏముంటావు నువ్వు అల్లుడు అంటే ఆయన అంటాడు, ఇది మామూలే బ్రాహ్మణి కూడా చూసింది ఇబ్బంది ఏమి లేదు అంటున్నాడు. అంటే ఆ బొమ్మ కాదు, ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, మందు తాగుతున్న బొమ్మలు ఉన్నాయి, అవేం మాట్లాడవే, వాటి గురించి చెప్పవే. అంటే అల్లుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను నల్లిఫై చేసుకోవడానికి నీ టాక్ షోలో ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు మన అమాయకులు కాదే, ప్రజలు చూస్తూ ఉన్నారే. ఆ టాక్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, దానిలో అవమానం లేదు. టాక్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, చాలా మంది చూశారు, అసలు చంద్రబాబు నాయుడు గారు రావడం ఏంటి, వాళ్ళ అబ్బాయి రావడం ఏంటి, బాలకృష్ణ చేయటం ఏంటి, వీళ్ళు ఎవరయ్యా, వీళ్ళు ముగ్గురు అంటే ముగ్గురు కూడబలుక్కున్న బ్యాచే, ముందుగా ఫిక్స్ చేసుకుని క్వశ్చన్ అడగడం, క్వశ్చన్లు చెప్పడం, ఏంది ఇది నాకు అర్థం కాలా. ఇప్పుడైనా ఎక్కడికన్నా షోకి వెళ్ళారా మీరు? వెళ్ళలేరు. వాళ్ళు అడిగితే సమాధానం చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, ఈ షోకి లక్ష్మీపార్వతి గారిని పిలిచినట్టు బాగుండేది. ఓ పక్కన లక్ష్మీపార్వతి గారిని కూర్చోబెట్టి, ఇంకో పక్కన రాజేంద్ర భాస్కరరావు గారు కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు. ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇవాళ ఎవరు సన్నిహితంగా ఉన్నారు అంటే నాదెండ్ల భాస్కర్రావు గారు, లక్ష్మీపార్వతి గారు. వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టి మాట్లాడించినట్టయితే చంద్రబాబు బండారం బయటపడేది. చంద్రబాబు బండారం బయటపడకోకుండా జాగ్రత్తగా షో చేసుకుంటూ బావగారిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి షో ఇది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి షో. దీన్ని రాజకీయాల్లో చూపించాలని, రాజకీయాలు దీనిలో విమర్చాలని, తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారుడు రాజకీయంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి అంతేకాదు, నేను ఇందాక ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, కాళ్ళు పట్టుకొని 3 గంటల సేపు బతికినాడంటే వినలేదంట, అధికారంలో దింపే చంపేశాడు. ఏమంటారు ఇతన్ని?
హీరో అంటారా విలన్ అంటారా చెప్పండి. ఇంతమంది హీరోలు వచ్చారు, ఫస్ట్ టైం రియల్ విలన్ బాలకృష్ణ షోకి వచ్చాడు. మొత్తం చూశాం మనం. దీన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే, పతనమైపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పతనమైపోతున్న తెలుగుదేశం పార్టీ, పతనమైపోతున్నటువంటి లోకేష్ బాబు ఈ షోలు కాపాడలేవు. అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే, చంద్రబాబు పతనం అన్స్టాపబుల్, లోకేష్ పతనం అన్స్టాపబుల్, తెలుగుదేశం పతనం అన్స్టాపబుల్, 175 అన్స్టాపబుల్. ఇది రాసుకోమని నేను చెబుతున్నాను. ఈనాడు ఆంధ్రజ్యోతి టాక్ షోలో చెబుతున్న బాలకృష్ణ, ఇది రాసుకోండి. మీరు ఎన్ని షోలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినా, 27 ఏళ్ళు నిండినటువంటి తెలుగు ప్రజలకి, వాళ్ళ యువకులకి ఈ వెన్నుపోటు గురించి అర్థమయ్యే విధంగా చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. మీ టాక్ షో దానికి ఉపయోగపడుతుంది. అన్స్టాపబుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళబోతున్నారు. మీరు షోలు మాత్రమే, మాది నిజ జీవితంలో జరిగేటటువంటి విషయమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.